హాయ్ గైస్, వెల్కమ్ టు శక్తికిరణ్ ఛానల్. అండ్ ఇవాళ మనం ఒక బుక్ గురించి మాట్లాడుకుందాం. ఆ బుక్ ఏంటంటే దిస్ ఈస్ ద బుక్ అన్నమాట. ఇది వచ్చేసి హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ స్పీకర్ అండ్ ప్రెజెంటర్. సో దీని ఆథర్ వచ్చేసి సురేంద్ర డోగ్రా నిర్దోష్. అండ్ ఎందుకు ఈ బుక్ అంటే, నేను బుక్ రీడింగ్ చదవాలి అనుకున్నప్పుడు సెకండ్ టైం నేను చూస్ చేసుకున్న బుక్ ఇదన్నమాట. ఇది ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకున్నదే. దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళి తక్కువ పేజెస్ ఉన్న బుక్ సెలెక్ట్ చేసుకుందాం అని చూస్తున్నా, అదైతే త్వరగా కంప్లీట్ అవుతుంది అని చెప్పి అప్పుడు నాకు ఈ బుక్ కనపడింది. సో ఓకే, ఒకసారి చూద్దాం అన్నట్టు తీసుకుని చదివాను. అండ్ దిస్ బుక్ విల్ గైడ్ యూ. ఆథర్ మనకి ఈ బుక్ ద్వారా మనలో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి చాలా వరకు ట్రై చేశాడు. నాకు దీంట్లో నచ్చినవి ఏంటి అంటే, మనం స్పీచ్ ఇచ్చేటప్పుడు ఆడియన్స్ తో మన ఇంటరాక్షన్ ఎలా ఉండాలి అనేది ఉంది. అండ్ మనం ఏ టైప్ ఆఫ్ టాపిక్ ని సెలెక్ట్ చేసుకోవాలి, ఆ టాపిక్ లో మనం ఎలా మాట్లాడాలి అని చెప్పేసి దీంట్లో ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైం చాలా మందికి స్టేజ్ ఎక్కాలంటే చిన్న చిన్న ఫియర్స్ ఉంటాయి. సో ఆ ఫియర్స్ అన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది కూడా దీంట్లో ఉంది. సో అలా చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి. దీంట్లో వాయిస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. దీంట్లో మొత్తం ఫుల్ చాప్టర్స్ ఉన్నాయి. నేను రెండు చాప్టర్స్ లో కాన్సెప్ట్స్ చదువుతాను జస్ట్ మీకోసం. సో సెకండ్ చాప్టర్ వచ్చేసి ఫీర్ ఇస్ ద ఎనిమీ ఆఫ్ ద సక్సెస్. దీంట్లో మనకి కాన్సెప్ట్స్ వచ్చేసి ద ఇంపార్టెన్స్ ఆఫ్ డీప్ బ్రీతింగ్, ద పవర్ ఆఫ్ నాలెడ్జ్, వాట్ వి లెర్న్డ్, ఫీర్ అండ్ స్ట్రెస్, హౌ టు రిమైన్ స్ట్రెస్ ఫ్రీ. సో ఇవి ఉన్నాయన్నమాట. అండ్ ఇంకో చాప్టర్లో ద మ్యాజిక్ ఆఫ్ బిలీఫ్ చాప్టర్ నేమ్, బీ ప్రిపేర్డ్, లెట్ యువర్ ఇన్నర్ సెల్ఫ్ స్పీక్, ప్రాక్టీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్, అండర్స్టాండ్ యువర్ సబ్జెక్ట్, ట్రస్ట్ ఇన్ వాట్ యు డూ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏ కీ టు సక్సెస్. మెయిన్ స్టేజెస్ ఆఫ్ ఏ స్పీచ్ అని చెప్పి ఇంకో చాప్టర్ ఉంది. దాంట్లో కాన్సెప్ట్స్ ఏమన్నా చూద్దాం. ట్రై టు క్రియేట్ అన్ ఇంపాక్ట్, గేదర్ మ్యాక్సిమమ్ నాలెడ్జ్, గుడ్ మెమరీ, ఐ కాంటాక్ట్. ఇందులో ఏంటంటే అన్ని చాలా బ్రీఫ్గా ఉంటాయి. అంటే తక్కువ మ్యాటర్ ఉంటుంది కానీ ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట అది మనకి. సో ఇంగ్లీష్ కూడా చాలా ఈజీ ఇంగ్లీష్ ఉంటుంది ఈ బుక్లో. సో ఈ బుక్ని మీరు చదవచ్చా అంటే కనుక నేను డెఫినెట్గా చదవచ్చు అని చెప్పి రికమెండ్ చేస్తాను. ఎందుకంటే నాకైతే మంచిగానే అనిపించింది ఈ బుక్. నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే అది వాయిస్, హౌ టు ఇంప్రూవ్ యువర్ వాయిస్ అనేది దాంట్లో చెప్పిన టిప్స్ కానీ, ఇంకా మన స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఆడియన్స్తో ఇంటరాక్షన్ ఎలా ఉండాలి అనేది నాకు బాగా నచ్చింది. గాయస్, ఇది ఈ బుక్ గురించి. అయితే చదివిన తర్వాత మీరైతే కొంచెం మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది మీకు. సో కొన్ని బుక్స్లో అయితే మీకు లెందీగా చెప్తారు బాగా, దీంట్లో ఏంటంటే అంత లెందీ లేదు, ఎక్కువ పేజెస్ లేకుండా తక్కువ పేజెస్లో అండ్ బాగా చెప్పగలిగేది తక్కువ పేజెస్లో. సో గాయస్, హోప్ యూ గాయస్ లైక్ ద వీడియో. సో వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి, లైక్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. Your heart and let me in. I promise not to break you. I promise.